అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఊరు ఊరున వాడవాడిన ఎంతో గొప్పగా ఎంతో ఘనంగా పరిస్థితులు ఉన్నాయి. మరి కావున నిర్ణయాత్మక గ్రామాల్లో కూడా కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ పరంగా స్టీరింగ్ కమిటీలు, ఒకవేళ అవి కుదరకపోతే అందరినీ కూడా సమన్వయపరిచి సమన్వయ కమిటీ అంటూ కూడా వేసి, మరి పదుల సంఖ్యలో వస్తున్నటువంటి అభిమానులు కాస్త వందల సంఖ్యల్లో సభలకు వచ్చే విధంగా, మీటింగులకు వచ్చే విధంగా తీర్చిదిద్దాలని పెద్దలందరికీ కూడా నా మనవి. మరి అదేవిధంగా మా ఓటు వాళ్ళు ఏదో నిన్నగాక మొన్న వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేనలోకి వచ్చాం. మేమైతే కనుక ఏ పదవులు గట్ట ఆశించట్లేదు. మా కళ ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవడం కోసం. మరి అదేవిధంగా అదే సమయంలో మరి 10 సంవత్సరాలను బట్టి జనసేన పార్టీ కోసం మానసికంగా క్షోభపడి, శారీరకంగా శ్రమించి, ఆర్థికంగా పార్టీని బ్రతికించడం కోసం జేబుల నుంచి సొంత రూపాయలు తీసుకొచ్చినటువంటి, ముందు నుంచి ఉన్నటువంటి సోదర సాటి నాయకులందరూ కూడా అగ్రతాంబూలం వాళ్ళకే దక్కాలి. అది సముచితం, అది ధర్మం, అది న్యాయం. మీరు ఈ విధానాన్ని అన్ని ఆలోచించి పెద్దలందరూ కూడా ఆ కమిటీ అనేది ఏర్పాటు చేస్తే ఇంకా ఆల్రెడీ ఎన్నికల సమర సంకారావం రోగింది. ఎవరు ఆరుపేటల్లో వాళ్ళు ఉన్నారు. అలాగే వైసీపీ పార్టీ కూడా ఎవరిని అక్కడి నుంచి పోటీ చేయాలి, ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆలోచిస్తుంది. ఇంకా జనసేన టీడీపీ పార్టీ అయితే కనుక కోస్తా జిల్లాలో జనసేన పార్టీ, రాయలసీమలో తెలుగుదేశం పార్టీ, ఉత్తరాంధ్రాల్లో ఇరువురు కూడా సమంగా, మరి అదే రానున్న రోజుల్లో దగ్గర చేసే బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉండే 10-12 సీట్లు ఎమ్మెల్యే సీట్లతో వాళ్ళు కొరిగేది ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు మాకున్న సమాచారం ప్రకారం ఎంపీ టికెట్ల మీద గురిపెట్టి ఉన్నారు. సరే, ఈ 2 బలాలతో పాటు వాళ్ళని కూడా అక్కుని చేర్చుకుంటే వాళ్ళక్కడ కూడా నిలబెడతాది. 2 బలాలతో పాటు ఆ బలం కూడా తోడైతే విజయం మరింత సునాయాసం అవుతుంది అనే అంశం మీదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాబట్టి మరి ఈ రోజున డబ్బులు ఖర్చు పెడితేనే కానీ జనాలు రాని పరిస్థితి ఏ పార్టీకైనా, కానీ ఒక పిలిపిస్తే చాలు ప్రపంచనం కింద సందు సందు నుంచి, గొంతు గొంతు నుంచి, ఊళ్ళు నుంచి వేలాది మంది తరలి వస్తున్నటువంటి వరప్రసాదం ఒక పవన్ కళ్యాణ్ గారికే ఉంది. కాబట్టి ఇలాంటి సహజ వనరులన్నింటినీ కూడా, అంటే ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసే దిశగా దశగా పెద్దలు ఆలోచించాలని, ఎక్కడా కూడా కమిటీల లోపం ఉండకుండా కమిటీలతోటి ప్రతి గ్రామం కూడా పరిపుష్టిగా పటిష్టంగా పార్టీని బలోపేతం చేయాలని ఆశిస్తూ, మీరు వ్యక్తిగతంగా అయితే నువ్వు చెప్పచ్చు కదా నాయుడు అంటారు, నాది వినే స్థాయి తప్ప ఒకరికి చెప్పే స్థాయి కాదు. అందుకని వీడియో ద్వారా పెద్దలందరికీ కూడా సవివరంగా సవనీయంగా మనవి చేసుకుంటున్నాను. ఇది అర్థం చేసుకుని పెద్దలందరూ కూడా గ్రామ కమిటీలని ఒక 4 రోజుల లోపల వేసేస్తే అది మంచిదని నా అభిప్రాయం. ఉంటా ఇట్లు మీ ఏజీఆర్ నాయుడు ధవళేశ్వరం. జై జనసేన.